ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప బాక్సాఫీస్ వద్ద దూకుడును ప్రదర్శిస్తోంది భారీ అంచనాల మధ్య డిసెంబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియన్ మూవీ అదే స్థాయిలో వసూళ్లను రాబడుతుంది ఇప్పటికే వంద పై రాబట్టిన ఈ చిత్రం బన్నీ చరిత్రలో రికార్డును క్రియేట్ చేస్తున్నాడు పుష్పరాజు పాత్రలో బన్నీ ఊరమ్మస్ యాక్టింగ్కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ థ్యాంక్ యూ మీట్లను నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు నా జీవితంలో రుణపడి ఉన్నాను అనే పదాన్ని చాలా తక్కువగా వాడేవాడిని రైతుగా ఉన్న మా తాత అల్లు రామలింగయ్య గారు సినిమాల్లోకి రాకపోతే మేము ఇవి ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు కాబట్టి మా తాతగారికి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సినిమాలో ఫస్ట్ నుంచి నన్ను ప్రోత్సహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి రుణపడి ఉన్నాను అనే మాట వాడుతూ ఉంటాను ఆ తర్వాత నేను సుకుమార్కే ఆ మాట వాడతాను నాకు సుకుమార్ అంటే అంత ఇష్టం నాకే తెలియదు పరుగు సినిమా సమయంలో నేను ఎనభై ఐదు లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను స్టీరింగ్ పై చేయివేసి నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఎవరని ఆలోచించగా నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పేరు సుకుమార్ డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను ఆర్య లేదు మరేమీ లేవు నా జీవితం ఇంత సక్సెస్ఫుల్గా సాగుతుందంటే అది కేవలం సుకుమార్ వల్లే అంటూ బన్నీ కంటతడి పెట్టాడు ఆ సమయంలో అక్కడే ఉన్న సుకుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది